నమస్తే, వెల్కమ్ టు 101 న్యూస్. నేను మీ కార్తి. కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ క్షేత్రం సమీపంలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చి పడ్డాయి. ఇలా ఊహించని వరదల కారణంగా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ఈ వరదల కారణంగా ఇప్పటికే దాదాపుగా 15 మందికి పైగా మరణించారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. వరద బీభత్సంతో టెంట్లు కొట్టుకుపోవడంతో 40 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయారని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిలాబ్ సింగ్ తెలిపారు. ఇంకా అలా కొట్టుకుపోయిన వారి కోసం ఇప్పటికే సహాయక బృందాలు తగిన చర్యలు చేపట్టి వెతుకులాటలో పడినట్టు తెలుస్తుంది. అమర్నాథ్ యాత్రికులు ఈ వరదల వల్ల ఎక్కడైనా చిక్కుకుపోతే హెల్ప్ లైన్ నంబర్లు 011-23-43-8252 లేదా 011-23-43-8253లను సంప్రదించాలని NDRF టీం తెలిపింది. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటని విశ్లేషించగా బయటపడిన విషయాలు ఇవి. అమర్నాథ్ యాత్ర మే నెల నుంచి ప్రారంభమై వేసవి మొదలు కాగానే మంచు కరిగి కొండలు తేలి ప్రయాణానికి సులువుగా ఉంటుంది కాబట్టి కాశ్మీర్ వరకు వచ్చేలోగా యాత్ర పూర్తయిపోతుంది. అయితే ఈసారి వేగంగా ఋతుపవనాలు రాకతో కాశ్మీర్లో భారీ వర్షాలు రావడంతో వచ్చిన ఆకస్మిక వరదలు 15 మందికి పైగా మరణించారు. దీంతో రంగంలోకి దిగిన NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు అందించడం మొదలుపెట్టేశాయి. ఇలా ఊహించని వాతావరణ పరిస్థితి సాధారణ స్థితికి మారే వరకు అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ITBP తెలిపింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 101 న్యూస్. నమస్తే.